శివామిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు అందరికంటే ముందు ఈమెయిల్ ద్వారా పొందాలి అంటే గనక రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి, అలాగే పక్కనే వచ్చిన బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ వాహనానికి ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏదైనా ఫైన్ పడితే దాన్ని ఎలా తెలుసుకోవాలి, దానికి సంబంధించిన చలానా ఎలా కట్టాలి, ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ పరం అయిపోయింది కదా. ఈ ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రతి స్ట్రీట్లో సీసీ క్యామ్స్ను ఫిట్ చేసి, తద్వారా మానిటరింగ్ చేసి, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అది కూడా అది ఎలా అంటే, వాళ్ళు మన వెహికల్ యొక్క నేమ్ ప్లేట్ని క్యాప్చర్ చేసి, తద్వారా ఆ యొక్క వెహికల్ నెంబరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, అలాగే ఏ అడ్రస్లో రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పేసి తెలుసుకుని ఆ అడ్రస్కి వాళ్ళు ఫైన్ చలానాన్ని పంపిస్తున్నారు. పర్మనెంట్ అడ్రస్లో ఉన్న పరిస్థితి అయితే ఓకే, కొంతమంది టెంపరీగా ఉంటారు, సో ఇటువంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ట్రాఫిక్ పోలీసులకు దొరికితే కనుక వాళ్ళు మీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మిమ్మల్ని వదిలేస్తారు. సో ఎలా చేశారు అంటే కనుక మీకు ఫైన్ అనేది జనరేట్ అవుతుంది, సో మీ అడ్రస్కి ఆ చలానా వస్తుంది. అలా రాకపోతే కనుక మీరు ఎలా తెలుసుకోవాలి, ఆ చలానాన్ని ఎలా కట్టాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా సో ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎలాంటి మంచి విషయాలు అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంప్యూటర్ సంబంధించినవి కానీ లేదంటే మొబైల్ సంబంధించినవి కానీ లేటెస్ట్ టెక్నాలజికల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. చేసి ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఈ చలానా అని చెప్పేసి టైప్ చేయండి. ఓకేనా ఈ చలాన్. సో ఇలా చేసిన తర్వాత చూసారా ఇక్కడ www.echalana.org. సో ఈ సైట్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కనుక ఈ సైట్ యొక్క డాష్బోర్డ్ అంతా ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంటర్ యువర్ వెహికల్ నెంబర్. సో ఇక్కడ మీ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన క్యాప్చా ఇచ్చారు కదా, సో ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి గో అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు అంటే మీ వెహికల్ మీద ఏదైనా ఫైన్ జనరేట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అలాగే కింద పే అనే ఆప్షన్ వస్తుంది, పే అనే ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేస్తే మీకు పేమెంట్ మెథడ్ కూడా చూపిస్తుంది. సో మీకు నచ్చిన పేమెంట్ మెథడ్లోకి వెళ్ళి ఈ చలానాన్ని పే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదొక మెథడ్. లేదనుకుంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్తే కనుక ప్లేస్టోర్లో కొన్ని యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అదేంటంటే చూడండి ఇక్కడ ఈ చలాన్ యాప్స్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏపీ చలానా అని చెప్పేసి రెండు అప్లికేషన్ కనిపిస్తుంది, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. సో ఈ రెండు యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే కనుక చూసారా ఇక్కడ పెండింగ్ చలాన్స్, అలాగే చలానా హిస్టరీ, ఆర్టీఎస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి పెండింగ్ చలానాస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి అనుకుంటే కనుక పెండింగ్ చలాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ వెహికల్ నెంబర్ అడుగుతుంది, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే కనుక మీ వెహికల్ మీద ఏదైనా చలానా ఉంటే కనుక ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు పే చేసవచ్చు. ఓకేనా అలా కాకుంటే వేరే యాప్ ఏపీ ఈ చలాన్. సో ఇందులో కూడా సేమ్ ప్రొసీజర్. ఇక్కడ చూసినట్టయితే చూసా ఆర్సీడిఎల్ చలానా నెంబరు, ఇలా మన దగ్గర ఏది ఉంటుంది, సో దాని ద్వారా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని చూసుకొని మన చలానాన్ని పే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.